సిరీస్ ద రివ్యూ ఆఫ్ రిపబ్లిక్ తెలుగు మూవీ దేవకట్ట గారు తీసింది ఐదు సినిమాలే అయినా ఆయన స్టోరీస్తో వచ్చిన ఫస్ట్ మూడు సినిమాలకి ఒక సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది వెన్నెల ప్రస్థానం ఆటోనగర్ సూర్య ఈ మూడు నా ఫేవరెటే రొమాంటిక్ కామెడీ అయినా వెన్నెలని పక్కన పెడితే ప్రస్థానంలో ఒక పొలిటీషియన్ కరెంట్ సిస్టంలో ఏం చేస్తున్నాడు ఎలా చూస్తున్నాడో చూపించరు అదే ఆటోనగర్ సూర్యలో ఒక వర్గం చేత తొక్కేబడిన ఒక కామన్ మ్యాన్ సొసైటీని ఎలా ఎదుర్కొన్నాడో చూపించరు మరి ఇప్పుడేమో ఒక పబ్లిక్ సర్వెంట్ సొసైటీని ఎలా చూస్తాడు తన బాధ్యత ఏంటి అనేది గారి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రిపబ్లిక్ ద్వారా చూపిస్తున్నారు నాకైతే మూవీ నచ్చింది దేవకట్ట గారి డైలాగ్స్ రియలిస్టిక్ సినారియోస్ బాగా వర్కౌట్ అయ్యాయి సరే ఇంతకీ స్టోరీ ఏంటంటే హీరో పంజాభిరామ్ తెలివిగలవాడు అండ్ నిజాయితీ పరుడు సిస్టమ్ని క్వశ్చన్ చేస్తాడు మార్చాలని ఐఏఎస్ అవుతాడు తన సొంత ఊర్లోని పొలిటీషియన్ అయిన విశాఖవాణి మీదకి ఎదురెళ్లడం చుట్టూ మూవీ అనేది ఉంటుంది మూవీలో మెయిన్ హైలైట్స్ అయితే ఒకటి ఆ రియలిస్టిక్ డైలాగ్స్ అండ్ ఇంకోటి డైరెక్టర్ ఎట్లాంటి డీవియేషన్స్ లేకుండా చెప్పాలనుకున్న పాయింట్ని క్లియర్గా చెప్పడం మేబీ దేవకట్ట గారు సిస్టంని క్వశ్చన్ చేస్తున్నట్టున్నాయి కొన్ని డైలాగ్స్ అయితే ఫేక్ ఎన్కౌంటర్స్ క్రిమినల్ రికార్డ్ ఉండి శాసించే పొజిషన్లో నిలబడడం షూటెడ్ సైట్ ఆర్డర్ ఉన్న పర్సన్ ఫ్రీగా తిరగడం లాంటివి మనకంటూ ఒక క్లియర్ సిస్టమ్ లేదని నిజాయితీగా చెప్పారు డైరెక్టర్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ నార్మల్గానే స్టార్ట్ అవుతాయి బట్ ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ పోర్షన్స్ బాగా రాసుకున్నారు ఈ మూవీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే కాదు ఎందుకంటే దేవకట్ట గారు ఒక పెద్ద స్టోరీని చెప్పాలనుకున్నారు రియల్ డెమోక్రసీ అంటే ఏంటో తన పాయింట్ ఆఫ్ వ్యూలో క్యారెక్టర్స్ ద్వారా కన్వే చేశారు మూవీ ఎండింగ్లో కొన్ని న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కటింగ్స్ వేశారు అవే ఈ మూవీకి పర్ఫెక్ట్ రిఫరెన్సెస్ దేవకట్ట గారి మెయిన్ స్ట్రెంత్ డైలాగ్స్ సిస్టమ్ గురించి ఆయన చెప్పిన డైలాగ్స్ అయితే హార్డ్ హిట్టింగ్గా ఉన్నాయి కమింగ్ టు పర్ఫార్మెన్సెస్ చిత్రలహరి నుండి సాయిధరం తేజ్ స్టోరీ సెలెక్షన్స్ బాగున్నాయి కంటెంట్ ఉన్న స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు విన్నర్ మూవీ టైంలో దేవకట్ట గారు ఈ స్టోరీ లేని చెప్పారంట వేరే కొన్ని మూవీ షూటింగ్ డేట్స్ చేంజ్ చేసి మరి ఇట్లాంటి ఒక హానెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్కి ఛాన్స్ ఇచ్చినందుకు సాయిధరం తేజ్ని అప్రిషియేట్ చేయాలి అభిరామ్గా సాయిధరం తేజ్ కరప్ట్ పొలిటీషియన్గా రమ్యకృష్ణ గారు ఇంకా జగపతి బాబు గారు చాలా బాగా యాక్ట్ చేశారు ఐశ్వర్య రాజేష్ సుబ్బరాజ్ రాహుల్ రామకృష్ణ ఉన్న కొద్దిసేపు అయినా వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు మనిషర్ శర్మస్ బీజేం ఈ డ్రామాని బాగా ఎలివేట్ చేసింది ఎం సుకుమార్ కెమెరా వర్క్ గా ఉంది ఈచ్ ఫ్రేమ్ని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేశారు మూవీలో మైనస్ అయితే సెకండ్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది డైరెక్టర్ క్వశ్చన్ చేయటంతో డైలాగ్స్ హైగా ఉన్నాయి స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా ఉంది ఎనీవే ఫైనల్గా చెప్పాలంటే రిపబ్లిక్ టైటిల్కి తగ్గట్టుగా ఉంది దేవకట్ట ఫిలిమ్స్ అంటే ఇష్టం ఉంటే యూ కెన్ వాచ్ ఇట్ ఈజీలీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మూవీ కాదు కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు కొంచెం చూసుకోండి దట్స్ ఇట్ గైస్ మూవీ చూశాక మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి రివ్యూ నచ్చితే లైక్ వేసుకొని ఒకసారి మా ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసుకోండి వీల్ మీటి నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ జై హింద్